నేడు పార్టీ వ్యవస్థాపకులలో ఒకడిని పార్టీ మారాల్సిన కర్మ లేదు చంద్రబాబు మమ్మల్ని బాగానే చూసుకున్నారు మేము పార్టీ మారే ప్రశ్నే లేదు అని మాజీ మంత్రి టీడీపీ నేత తాళ్ళపాక రమేష్ రెడ్డి అన్నారు తనను పార్టీ గౌరవంగా చూస్తుందని కొత్త వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన భార్య అనురాధను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు పార్టీ మార్పు వార్తల్ని ఆయన ఖండించారు వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుందని తమపై లేనిపోని దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు పార్టీ మారేది లేదు ఇంకో పార్టీకి పోయేది లేదు మీరు ఏ ఉద్దేశంతో అంత డ్యామేజ్ వార్త రాస్తారు ఒకటే పెట్టారు కారణం రూప్ కుమార్ యాదవ్ వచ్చిపోయాడు పార్టీ మారిపోతున్నాము అనేది బయట ప్రచారం కాదు మీ ఛానల్ పెట్టిన ప్రచారం అది దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే రూప్ కుమార్ యాదవ్ ఈ రోజు కాదు 2005 లో మొట్టమొదట కార్పొరేట్ టికెట్ ఇచ్చావు రాజకీయ పిచ్చబెట్టావని చెప్పి ఆ కృతజ్ఞతతో అతను తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం ఆ తర్వాత పార్టీ మారిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ పార్టీ కానీ 16 సంవత్సరాలు ప్రతి సంవత్సరం నూతన సంవత్సరం వచ్చి నాకు శుభాకాంక్షలు తెలిపేసి పోతుంటాడు ప్రశ్న తీసుకొని ఇది ఆనవాయితీ ప్రత్యేకించి వైసీపీ నాయకులు కొంతమంది దీన్ని క్రియేట్ చేస్తున్నారు దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము డ్యామేజ్ కాము మా నాయకుడి దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర మేము ఎప్పుడు కూడా విశ్వాసంగా ఉంటాం ఇంతకు ముందు కూడా ఇదే విధంగా ఇండియన్ ఛానల్లో ఒక వార్త వచ్చిండింది నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మమ్మల్ని దూరంగా పెట్టేశాడు ఎన్టీఆర్ మమ్మల్ని దూరంగా పెట్టేశాడని చెప్పి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చినాడు దాన్ని కూడా చెప్తున్నా ఆయన దూరంగా పెట్టింది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఫౌండర్స్ మేము నా దైవం ఎన్టీఆర్ పెట్టిన పార్టీని కాపాడుకునే దానికోసంగా ఆ రోజు లక్ష్మీ బాలచంద్రులు పోయి పార్టీ నాశనం అయిపోతున్న తరంలో ఆయన కాపాడుకున్న తర్వాత ఆయనతో పాటు మేము కూడా ఉన్నాం ఆ విధంగా ఆ తర్వాత ఆయన మంత్రివర్గంలో మంత్రి చేశారు ఆ తర్వాత 2000 సంవత్సరంలో నా భార్యకు మున్సిపల్ చైర్మన్ టికెట్ ఇచ్చాడు తర్వాత 2009లో మళ్ళీ నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు తర్వాత నా భార్యని ప్రధాన కార్యదర్శి చేశాడు పార్టీ ఉపాధ్యక్షుడు చేశాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టేట్ మహిళా ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ చేశాడు ఈ విధంగా పక్కన పెట్టాడని చెప్పి ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నారు మమ్మల్ని ఎప్పుడు పక్కన పెట్టి ఎరగడు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీకి విధేయులుగా ఉండేవాళ్ళమే కానీ ఈ పార్టీ ఫోల్డర్స్ మేము అనవసరంగా ఇటువంటి వార్తలు ప్రచురించి కన్ఫ్యూజ్ క్రియేట్ చేయొద్దు డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాకు ఈరోజు ఏ స్థాయిలో ఉన్నా కూడా మేము పార్టీని వదిలిపెట్టి వెళ్ళేవాళ్ళు కాదు ఏ పరిస్థితుల్లో కూడా పార్టీని వదిలిపెట్టవు ఏ పరిస్థితి వచ్చినా కూడా జీవితాంతం ఈ పార్టీలో కొనసాగుతాం కానీ ఇంకో పార్టీలో కూడా పోయేది లేదు అది ప్రతి ఒక్కరి మీద ఉన్న ఆయన అందులో అది లేదని చెప్పి నిరూపణకే నాకు చెప్పా 5 వార్డులు ఇన్ఛార్జ్ తీసుకుంటే 5 వార్డులు మెజార్టీ వచ్చి చూడండి మీరు లోపాయకారిగా ఒప్పందం చేసే అగాయిత్యం మాకు ఇప్పుడు కలగల ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద బురద లేదనే కోసంగా ఈ కార్పొరేషన్ ఎలక్షన్ ఎన్నికల్లో 54 డివిజన్లు ఓడిపోయాయని చెప్పి నెపంతోటి అందరి మీద బురదలుతున్నారు అంటే వైసీపీ వాళ్ళు గేమ్ ప్లే అందరి మీద ప్రతి ఒక్కరి మీద లోపకారిగా ఒప్పందం చేసుకుంటున్నారు లోపకారిగా ఒప్పందం చేసుకుంటున్నారు వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా గేమ్ ప్లేతో ఆడుకోవాలనుకుంటారు అది చెల్లని చెప్తున్నాయండి ఇంకోటి మీరు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ప్రధానంగా మీకు తెలుగు కానీ అలాంటి పార్టీ నుంచి దూరం పెట్టని చెప్పి మధ్య కోవూరు ఎమ్మెల్యేగా చెప్పినా దాని కౌంటర్ మీరు ఏమిస్తారు ఇప్పుడు చెప్పింది ఏంటి కోవూరు ఎమ్మెల్యే చెప్పిన దాని మీద ఆల్రెడీ చెప్పాను నేను నన్ను దూరంగా పెట్టలేదని చెప్తేనే మమ్మల్ని దూరంగా పెట్టలేదు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి చేశాడు ఆయన క్యాబినెట్ మంత్రి నేను అని చెప్పాను అదేవిధంగా తర్వాత మున్సిపల్ చైర్మన్గా తర్వాత బీజేపీ మా దురదృష్టం బీజేపీ అలయన్స్లో టికెట్ రాలేదు మాకు 2 సార్లు 1999లో 2004లో బీజేపీకి ఇచ్చారు కాబట్టి మేము పోటీ చేయలేకపోయాము అదే 2000లో అమరావతికి టికెట్ ఇచ్చారు కదా మున్సిపల్ చైర్మన్గా అదేవిధంగా 2009లో మళ్ళీ నాకు టికెట్ ఇచ్చారు కదా ఆ తర్వాత
రకరకాలుగా లెక్కలు మార్తా వస్తున్నాయి, నాయకత్వాలు మార్తా వస్తున్నాయి. అయినా మీ పార్టీ ఏమిటది లేదు. ఆ విధంగా మమ్మల్ని ఇప్పుడు ఆయన పక్కన పెట్టింది లేదు. అందుకే దానికి కూడా ఈరోజు నేను జవాబు చెప్పదలుచుకున్నాను. ఎట్టి పరిస్థితిలో కూడా మమ్మల్ని ఎన్టీఆర్ మమ్మల్ని అడ్డం పెట్టుకుని దూరం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అనేది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా లిస్టు ఇమ్మంటే ఇస్తాను ఎంతమంది ఎన్టీఆర్ అభిమానులు ఈరోజు పార్టీ పదవుల్లో ఉన్నారు, ఎంతమంది బ్రహ్మాండంగా ఉన్నత స్థానంలో ఉన్నారో చెప్పు, లిస్టు ఇస్తాను. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పార్టీ పట్ల అసంతృప్తి పార్టీ పట్ల అసంతృప్తి ఉండాల్సిన అవసరం మాకు పార్టీ పట్ల పార్టీ ఫౌండర్స్ మేము పార్టీ పార్టీ మాకేమి ఇచ్చా ఇవ్వకపోయినా పార్టీకి విధేయులుగా మేము ఉంటాం. కానీ ఒకటి మాత్రం ఇన్ని ప్రశ్నలు అడిగారు మీరు, నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి. నిన్న రూప్ కుమార్ యాదవ్ వచ్చిపోయింది ఒకటే కదా మీరు చెప్పేది, దానికి క్రాస్ చెక్ చేసుకోకుండా ఎట్ట మీరు ఇస్తారు, మీరు ఛానల్ ఇస్తారు మీరే కాదు ఎవరు కూడా ఏ ఛానల్ కానీ ఏ పత్రికలు కానీ ఏదైనా కానీ గ్యాస్ ఇప్పుడు మాత్రం ఇన్ని ఎంతమంది మీద చెప్తున్నారే అని చెప్పి పార్టీ వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారా? ఒక బొమ్మలే కాదు ఎంతమంది అడిగారు, స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆ మీటింగ్లో స్వయంగా చెప్పాడు, పేర్లు పెట్టకుండానే అందరూ ఉంచి ఈ విధంగా అందరూ ఒప్పందాలు చేసుకుని ఈ విధంగా రాజీ చేశారని చెప్పని అవన్నీ కూడా మైండ్ గేమ్స్. రాజకీయంగా మీ వార్తల వల్ల మేము బలైపోతాము, పార్టీలో మేము సమానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, కౌంటర్ చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది వాస్తవం కాదు, మీ మనస్సాక్షిగా చెప్పండి అని చెప్పి మీ ఛానల్ అది